రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలనందు పక్కా గృహాలు నాణ్యవంతంగా నిర్మించి ఇవ్వాలని, అలాగే కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను నవరత్నాల్లో చేర్చి భూమిలేని పేదలకు సాగు భూములు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కర్నూలు ఆలూరు సచివాలయం ముందు ధర్నా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మరి ఇళ్ల స్థలాలు మరి గృహాలు మరి నాణ్యతమైన గృహాలను కట్టించి రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని, అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి బకాయిలు వెంటనే మరి విడుదల చేసి మరి ఉపాధి కూలీలకు ఆదుకోవాల పరిస్థితి ఉన్నది కాబట్టి, అదేవిధంగా కోనేరు రంగారావు సిఫార్సును మరి నవరత్నాల్లో భూమి కంపెనీ చేర్చి, అదేవిధంగా నిరుపేదలకు భూమి లేని వారి నిరుపేదలకు భూమి ఇవ్వాలని అనే డిమాండ్స్ పైన ఈరోజు సచివాలయం ముందర మరి ధర్నా నిర్వహించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ విధంగా మరి రాష్ట్రంలో అనేక మంది మరి ఉపాధి కూలినప్పటికీ వారికి 4 వారాలైంది, ఇంతవరకు బకాయిలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. మా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి రోజు మరి ఉపాధి కూలి తరఫున మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు మరి రాష్ట్ర ప్రభుత్వం కట్టిస్తామన్న మరి ఇళ్లను నాణ్యతమైన ఇళ్లు కట్టించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని మరి వ్యవసాయ కార్మిక సంఘంలో ఈరోజు సచివాలయం ముందర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ వ్యవసాయ కార్మిక సంఘం మరి ఈరోజు మరి ధర్నాలో పాల్గొన్నటువంటి